సీమెన్స్ సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్తే, ఇది సీమెన్స్ అఫీషియల్ వెబ్సైట్ అధ్యక్ష, గ్లోబల్ వెబ్సైట్ అధ్యక్ష. ఇది అకాడమిక్ సంబంధించి ఇంజనీరింగ్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇతరేతర వాళ్ళకి అకాడమిక్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించి అందులో క్లియర్గా వారు వెబ్సైట్లో అఫీషియల్గా మెన్షన్ చేసింది అధ్యక్ష. ఒకసారి ముందుకి, వి ప్రొవైడ్ అ రోబస్ట్ సెలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ స్టూడెంట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తే తప్ప ఎవరైనా అన్నాడు కదా అధ్యక్ష. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదు అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సాఫ్ట్వేర్ ఫ్రీ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఫ్రీ అధ్యక్ష. ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వాళ్ళని ఒప్పించి యూరో లాటరీ స్కీమ్ అంతా తీసుకుని వచ్చి మేము 300 ఇస్తాం, మీరు 3000 ఇవ్వండి, మూడు వేలు ఇస్తారన్నారని చెప్పి మేము 300 ఇచ్చాం, మీ 3300 కోట్లు ఖర్చు పెట్టి మేము లక్షలాది మందికి ట్రైనింగ్ ఇస్తాం, 6 సెంటర్లు క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక పెద్ద బోగస్, ఇది క్రియేట్ చేసి డబ్బు కొట్టేసేటువంటి దానికి ఒక మోడస్ ఆపరాండిని క్రియేట్ చేసుకున్నాడు. అందులో భాగంగా ఫోన్ ఏదైనా ఉందా అని చెప్పి చూస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తాం అనేటువంటిది డైరెక్ట్గా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు. అందులో ఏ సాఫ్ట్వేర్లు ఉన్నాయనేటువంటిది నెక్స్ట్ స్లైడ్. ఈ క్యాడు క్యామో ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారు, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ క్యాడ్ క్యామ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేటువంటి దానికి, వారు నేర్చుకునేటువంటి దానికి, సర్టిఫికేషన్స్ తీసుకునేటువంటి దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సీమెన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నటువంటిది ఇది అనేటువంటిది వారు గమనించాలి అధ్యక్ష. దీన్ని అనవసరంగా సీమెన్స్ ద్వారా మేము వేలాది మందికి లక్షలాది మందికి మా వల్లే మేము ట్రైనింగ్ ఇచ్చామనేటువంటిది ఎక్కడా కూడా లేదు. పైన బోర్డు మాత్రమే వారు 4-5 ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ పైన సీమెన్స్ అనేటువంటి బోర్డు మాత్రం పెట్టుకున్నారు తప్ప సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఈ రాష్ట్రంలో ఏ రూపంలో కూడా రాలేదు. కేవలం ఆ పేరు చెప్పి మాత్రమే ఈ 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు అనేటువంటిది వ్యవస్థలన్నీ నమ్మాయి కాబట్టే ఈరోజు శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్నాడు అధ్యక్ష.